నిత్యావసర వస్తువుల ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలపై జీఎస్టీ పెంచడం, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపు, విపరీతమైన నిరుద్యోగం, అగ్నిపథ్ పేరుతో సైనికులను అవమానపరచడం, రాష్ట్రంలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లాంటి చర్యలను నిరసిస్తూ రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరుగుతున్న ధర్నాలో ఏఐసీసీ కార్యదర్శులు నదీం జావిద్, రోహిత్ చౌదరి పాల్గొన్నారు. వీరు తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి. వీరితో పాటు ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసిరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్లో ధర్నా ఇంద్రాపార్ట్ గారు ధర్నా చేస్తుంది. ప్రజలు నిత్యం తినే తిండిలో కూడా సరుకులు సరుకులు రేషన్ పెట్టడం, నూనె ధర కానీ పాల ధర కానీ పప్పు బియ్యం ఇటువంటి ధరలు పెంచితే సామాన్యులు ఎలా బతుకుతారో, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేని మీద ప్రజలకు తినాలని, దేని మీద తిండి మీద కూడా వీళ్ళు ఇలా ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారు. కావున ప్రజలందరూ తెలుసుకోవాలి, తినే తిండిని కూడా ట్యాక్స్ రూపంలో ప్రజలపై భారాన్ని వేస్తూ ప్రజలకి భారమైపోతుంది. సండే రాబోయే రోజులలో అంబానీ దేశమో ఆదాని దేశమో అయ్యేట్టుగా ఈ యొక్క మోడీ చేసిన సందర్భంగా మనవేస్తూ తప్పకుండా మనకు కోరవలసిన కై వచ్చింది కాబట్టి మనందరం కలిసినట్టుగా ఎదుర్కోవాలని అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మేడం అయిపోయింది, ఇంకేపీ ఒక నిమిషం చెప్పాలా? సభాధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పెద్దలు బోసిరాజు గారికి, నూతనంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిలుగా నియమించబడినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు నదీం జావేద్ గారికి, రోహిత్ చౌదరి గారికి, మరో కార్యనిర్వాహక అధ్యక్షులు సోదరులు అంజన్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులకి, కార్యకర్తలకి, పాత్రికేయ మిత్రులు మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.
ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సంస్థల్ని వ్యవస్థల్ని ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కావలసిన అవసరాలు తీర్చడం కోసం పంచవర్ష ప్రణాళికలతో దేశ నవభారత నిర్మాణాన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, కళ్ళ ముందే భారతీయ జనతా పార్టీ ఈ దేశ ఆస్తుల్ని వ్యవస్థల్ని కూల్చివేయటమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని పీడిస్తూ అడ్డగోలుగా పన్నులు వేస్తూ సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలు ఎవరూ బతకలేని విధంగా ఈరోజు జిఎస్టీ పేరు మీద నిత్యావసర సరుకులతో సహా ధరలు విపరీతంగా పెంచి భారమైన జీవితాన్ని భారతదేశంలో కలిగిస్తూ ఉంటే బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈరోజు ఆలోచన చేసి ప్రజల పక్షాన నిలబడి ఈ పెరిగిన ధరలకి దేశవ్యాప్తంగా నిరసన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి, మాదేముందులే, మేము కాదు కదా పాలన చేసేది, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉందిలే, తను ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇండిలే అనేటువంటి ఆలోచన ఈరోజు మనం చేయగలిగినటువంటి పరిస్థితిలో ఈ దేశం లేదు. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈరోజు ఆలోచన చేయాలి. మాయ మాటలు చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పి రకరకాల భ్రమలు కల్పించే అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ 2014 నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి నిర్ణయం ప్రజల బతకడానికి భారంగానే దేశంలో మారింది. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతి యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఒక పక్కన వచ్చింది. దేశ రక్షణ కోసం ఉపయోగపెట్టేటువంటి రక్షణ రంగ సంస్థలకు సంబంధించిన రాఫెల్ లాంటి వాటిని కొనుగోలు చేసే దాంట్లో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. సామాన్య ప్రజానీకం బతకడానికి వీలు లేకుండా ఉండే విధంగా దేశంలో ఉన్నటువంటి సరుకుల పైన పన్నులేసి ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు బజార్లు పడి బతకలేని పరిస్థితి వచ్చింది. ఏమన్నా అంటే, ఏమన్నా ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఈడీనో సిబిఐనో ఇన్కమ్ ట్యాక్స్నో ప్రజల పైన ఉసుగొల్పి అన్యాయంగా అక్రమంగా జైళ్ళు పాలు చేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రతి పౌరుడు కూడా ఈరోజు ఆలోచన చేయాలి. 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చి జెండానిచ్చి అజెండానిచ్చి సమసమాజ స్థాపన కోసం భూ సంస్కరణ తీసుకొచ్చి 20 సంవత్సరాల ఆర్థిక కార్యక్రమాన్ని తీసుకొచ్చి బ్యాంకులు జాతీకరణం చేసి రకరకాలుగా అభివృద్ధి చేసిన భారతదేశాన్ని లూటీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేమని చెప్పడం కోసమే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు జెండా పండుగ అని చెప్పి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 3 రంగుల జెండాకి ఆయనే ఏదో సృష్టించినట్టు భారతీయ జనతా పార్టీ భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నట్టు ఈరోజు ఆ జెండా పండుగ చేస్తూ ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అయినట్టుగా ప్రయత్నం చేసే కార్యక్రమం చూస్తూ ఉన్నాడు. చరిత్ర లేదు, భవిష్యత్తులో వీరి పరిపాలన చీకటి చరిత్రగా మిగిలిపోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి. ఈ చీకటి చరిత్ర ప్రజలు ప్రశ్నించకుండా ఉండటం కోసమే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలని వారి కార్యక్రమాలుగా చేసుకొని ప్రచారం చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కానీ లేకపోతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పింగళ వెంకట
వెంకయ్య గారి ద్వారా ఇచ్చిన మూడు రంగుల జెండాని కానీ ఇవన్నీ ఏదో వీరికి సంబంధించినటువంటి వాటికి లాగా ప్రచారం చేసుకొని వాటి పేరు మీద బతకాలనేటువంటి కార్యక్రమం చేస్తున్న భారతీయ జనతా పార్టీ కుట్రను కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అరే గతంలో ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడైనా నిత్యావసర సరుకులు ధరలు పెరిగితే వాటిని కంట్రోల్ చేయడానికి వాటిని మూకమిడిగా గోడౌన్లో ఎవరైనా నిల్వ చేస్తే అరెస్ట్ చేసి ధరలు తగ్గించడం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అమలు చేసి ధరల నియంత్రణ చేసేది. ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి దేశంలో ఉన్నటువంటి బహుళ జాతి సంస్థలన్నింటికి కూడా దేశ ఆస్తులు వ్యవస్థలు సంస్థలు అన్నింటినీ కట్టబెట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా గోడవలు కట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ నిల్వ చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెంచి ప్రజల మీద పడి అమ్ముకోండి అని చెప్పి బహుళ జాతి సంస్థలకి ఈ దేశాన్ని మొత్తాన్ని రాసిచ్చే క్రమంలో భాగంగానే ఈరోజు ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్ ధర పెరిగినా, పెట్రోల్ ధర పెరిగినా, డీజిల్ ధర పెరిగినా, కూరగాయల ధరలు పెరిగినా, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా, చివరికి పాల ఉత్పత్తుల పైన ధరలు పెరిగినా వీటికి సంబంధించి వీటన్నింటినీ కూడా బహుళ జాతి సంస్థల చేతుల్లోకి వీటన్నింటినీ తీసుకొని పోయే క్రమంలో చేయటం వల్ల ఈరోజు ధరలు పెరిగాయి. మీరు చూడండి ఎక్కడ పడితే అక్కడ రిలయన్స్ మాల్స్, అదాని అంబానీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మాల్స్ వచ్చి అందులోనే కూరగాయలు అమ్మేటువంటి కార్యక్రమం, అదాని అంబానీకి సంబంధించిన చౌర సంస్థలు పెట్రోలియం ప్రొడక్ట్స్ వాళ్ళు శుద్ధి చేసి అమ్ముకునేటువంటి కార్యక్రమం, వాళ్ళందరికీ వీటన్నింటినీ వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు అడ్డగోలుగా ధరలు పెంచుకుంటే వాళ్ళకి లాభాలు వస్తాయి, ప్రజలు ఏమైనా పర్వాలేదు సచ్చినా బతికినా పర్వాలేదనేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ పాలన చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు వీటి ధరలన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏనాడు కూడా ఇటువంటి బహుళ జాతి సంస్థలకి దేశ ఆస్తుల్ని వ్యవస్థల్ని సంస్థల్ని ప్రజల అవసరాల్ని వాళ్ళ చేతుల్లో పెట్టలేదు. ఎప్పుడు ఎవరైనా బలవంతంగా వాళ్ళ చేతుల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే చట్టాలను అమలు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపించి ధరల నియంత్రణ చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చేసింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఈరోజు అడ్డగోలుగా కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలోకి పోలీసులు పంపించడం ఈ దేశ భవిష్యత్తుని ఈరోజు మనకు కనిపించేటట్టుగా చేస్తూ ఉంది. భయంకరంగా దేశ భవిష్యత్తుని బహుళ జాతి సంస్థల చేతిలో పెట్టడం కోసమే అరే ప్రపంచమే గర్వించేటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలోకి పోలీసులు పంపిస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటే ఇంతకంటే తప్పిదం ఇంకోటి ఏది ఉండదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మిత్రులను ఆలోచన చేయండి, ఈనాడు 75 సంవత్సరాల ఆజాదీ అమృత్ మహోత్సవాలు జరుపుకునే కార్యక్రమం ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. ఆ స్వాతంత్ర సంగ్రామాన్ని ప్రజల్లో తీసుకొని పోవడం కోసం పెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ని ఈరోజు ఆ గేట్లకి తాళాలేసి ఈ దేశాన్ని ఈ స్వాతంత్రాన్ని భారతీయ జనతా పార్టీ అవమానపరిచిందని చెప్పడానికి కూడా మనం ఎవరు వెనకాడాల్సినటువంటి అవసరం లేదు. ఇంతటి అవమానం చేసేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి నిజమైనటువంటి కాంగ్రెస్ నాయకులుగా దేశ స్వాతంత్రాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఈ దేశ స్వాతంత్ర ఫలాల్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులుగా ఈ వినాశనానికి తెరలేపినటువంటి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి పౌరుడికి కూడా నేను పిలిపిస్తా ఉన్నాను. 75 సంవత్సరాల ఆజాదీ అమృత్ మహోత్సవాలు స్వాతంత్ర సంగ్రామ ఫలాల్ని ఈరోజు ఉత్సవాలు చేసుకునే ప్రతి పౌరుడు కూడా ఆ ఉత్సవాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ
జెండాని భుజం పెట్టుకొని ఈ దేశాన్ని రక్షించడం కోసం మరొక్కసారి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఆ ఉద్యమం చే కార్యక్రమానికి ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కేసులు వచ్చినా, ఎన్ని అరెస్టులు వచ్చినా, ఎంత అడ్డంకులు కల్పించినా బలా స్వతంత్ర భారత్ కి జై అని ఆనాటి మన కాంగ్రెస్ నాయకత్వం ఏ రకంగా అయితే పోరాటం చేసిందో ఈరోజు అదే స్ఫూర్తితో కాంగ్రెస్ నాయకత్వం అంతా పోరాటం చేద్దామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ 2 గంటలకి చలో రాజ్భవన్ కార్యక్రమం, ఈ రాష్ట్ర గవర్నర్ గారిని టైం అడిగాం, ఇక్కడి నుంచే ఈ ధరలు తగ్గించే కార్యక్రమంలో మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి రాజ్యాంగానికి ప్రొటెక్టర్ గా ఉన్నటువంటి గవర్నర్ గారిని కలిసి భారత రాజ్యాంగాన్ని కాపాడే ప్రక్రియలో మనం వారికి శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేపడదామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అదేవిధంగా శేఖర్ మామ వచ్చున్నాడు, మాట్లాడలేకపోయినాడు, చాలా మందికి మాట్లాడే అవకాశం. ఇప్పుడు అనిల్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ముగింపు చేయాల్సింది కోరుతా ఉన్నాం, తర్వాత మనం చలో రాజ్భవన్ బయలుదేరెళ్తాం. అనిల్ యాదవ్, ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు, ముఖ్యంగా పెద్దలు సిఎల్పి నాయకులకు, గారికి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. నియోజకవర్గం నుంచి ముఖ్యంగా తీసుకొచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా కృతజ్ఞతలు చెప్తా, మీడియా సోదరులకు కృతజ్ఞతలు చెప్తున్నా, డిసిసి రంగారెడ్డి, డిసిసి అధ్యక్షులు పెద్దలు నరసింహన్న గారికి, శ్రీధరన్న గారికి, అందరికి కూడా ఫ్రంట్ లైన్స్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నా. ఇప్పుడు మనం నిజంగా కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చలో రాజ్భవన్ వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద మనమందరం కూడా రాజ్భవన్ కి వెళ్ళి మన ముట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్న విషయాన్ని కూడా ఈ వేదికను తెలియజేస్తూ మరి మరొకసారి ఈ కార్యక్రమంకి వచ్చేసిన మీరందరికీ కూడా పోయలేని భారం అయిపోతుంది. జిఎస్టీ ఎంత విధంగా పెంచిండ్రంటే బతుకుండంగా బతకలేక సత్తి కూడా జిఎస్టీలు పేవేట్ల మీద వేసిన నీచమైన ప్రభుత్వం ఈ మోదీ ప్రభుత్వం.
అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తే పరిస్థితి ఏంటి? మళ్ళీ రాజ్భవన్ ముట్టడి ఉండకపోయారు ఇంకా చూసినట్లయితే ఇందిరా పార్క్ దగ్గర ఈ నిరసన ధర్నాన్ని ముగించుకొని రాజ్భవన్ ని ముట్టడించడానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, పోలీసులు పెద్ద పెద్ద వెహికల్స్ తెచ్చి కార్యకర్తలను అందరినీ అందులో బలవంతంగా తీసుకో తీసుకో వచ్చిన బైక్ తీసుకో చెప్పండి ఇటు తిరగండి ఇటు ఇటు చేమరకు తిరగండి ఆల్రెడీ ఈరోజు ఎంఎస్సీసీ పిలుపు మేరకు పెరిగిన ధరలు, నిరుద్యోగం, అగ్నిపత్తు, తర్వాత జిఎస్టీ మీద మేము నిరసన కార్యక్రమం చేపట్టినాం. గెరావ్ గవర్నర్ గెరావ్ కార్యక్రమాలు చేపట్టినాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది విపరీతమైన ధరల నుంచి సామాన్యులను అడ్డగిస్తుంది. స్వాతంత్ర భారతదేశంలో ఈరోజు మోడీ గారు ఆజాదీగా అమలు చూసుకోవాలని ఏదైతే వీళ్ళ పేరెంట్ పార్టీ ఉందో ఆర్ఎస్ఎస్ 2002 వరకు కూడా ఈ దేశ జెండాని వాళ్ళ ఆఫీస్ వరకు ఎగిరేయని వాళ్ళు ఇవాళ దేశభక్తి కోసం మాట్లాడుతున్నారు. దేశం కోసం పార్టీ కాంగ్రెస్, దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబాలను ఇలా హరాజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మరోజు ఆరు గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొని వచ్చినారు. ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా రేట్లు పెరగకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఒక చట్టం తీసుకొని వస్తే ఇలా ఆ చట్టాన్ని కూడా నీరు గారుస్తూ ఏవైతే ఇలా పాలమైన పంచదార మీద గతంలో ఏదైతే బ్రిటిష్ వారు ఉప్పు మీద ట్యాక్స్ వేస్తే దండి సత్యాగ్రహం వచ్చింది, కానీ అలా ఉప్పు మీద ప్రతి దాని మీద కూడా ట్యాక్స్లు వేసుకుంటా సామాన్యులు వేస్తున్నారు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంలో మనం యువత 50% నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నాం. 45 సంవత్సరాల ఈ 75 సంవత్సరాల్లో 45 సంవత్సరాల హిస్టరీలో ఇంతగనం పెరిగిన నిరుద్యోగం ఎప్పుడు కూడా చూడలేదు. మోడీ గారు చెప్పేది అన్ని కళ్ళుబుల్లి మాటలు. ఇవాళ అగ్నిపథ్ స్కీమ్ తీసుకొని వచ్చినారు. అగ్నిపథ్ స్కీమ్ని 3 సంవత్సరాల్లో కుదించినారు. 6 మాసాలు ట్రైనింగ్ పీరియడ్ పెట్టినారు. గతంలో ఇది 6-7 సంవత్సరాలు ఉండేది. అంటే ఆర్మీలో ఎవరైతే చేరతారో వాళ్ళందరికీ కూడా దేశభక్తి అంటే ఏందో ఊరిపోస్తారు. వాళ్ళకి ట్రైనింగ్లో ఆ విధమైన శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో ఎవరైతే సైనికులందరూ కూడా చనిపోయి ఉన్నారో వారు దేశం కోసం ఏ విధంగా త్యాగం చేసిర్రు, వాళ్ళు దేశం కోసం ఎట్లా పనిచేసిర్రు అనేది చూపెట్టి ప్రతి ఒక్క ఆర్మీ సోల్జర్ని ఆ విధంగా మోటివేట్ చేసి వాళ్ళు చేస్తారు. కానీ ఇవాళ 3-4 సంవత్సరాలు కుదించడం వల్ల వాడికి దేశం అంటే భక్తి ఉండదు. ఇవాళ వియత్నాం చూసినాం, మనం ఉక్రెయిన్ చూసినాం, రష్యా లాంటి అమెరికా ఎందుకు ఓడిపోతున్నాయి? ఇవాళ అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో కూడా కారణం ఏంటంటే కారణం ఏంటి అంటే ఎవరైతే సోల్జర్ ఉన్నారో వాళ్ళకి దేశభక్తి అనేది ఉండదు. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే ప్రభుత్వము ఒత్తిడి పైన వాళ్ళు చేస్తారు. కానీ పోలీస్ వాళ్ళకి వాళ్ళకి సొంతంగా ఉండేది ఏమి ఉండదు. అందుకని ఈ నిరంకుశ ప్రభుత్వానికి వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు పైన చెప్పేదాని ప్రకారంగా వాళ్ళు చేస్తుంటారంటే తప్ప ఇంకొకటి ఏముండదు. ఇవాళ జిఎస్టీలో కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, 19 రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవాళ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ వాళ్ళు జిఎస్టీలోకి తెచ్చే అధికారం వాళ్ళకు ఉంది. కానీ ఇలా వాళ్ళు డొంక తిరుగులు తిరుగుతూ ప్రభుత్వాల మీద వేస్తున్నారు. అన్ని ప్రభుత్వాలు ఒత్తుకుంటేనే జిఎస్టీ కౌన్సిల్ వేసింది, మేము పాల మీద, పంచదార మీద, పన్నీరు మీద ట్యాక్స్ వేస్తున్నాం అంటున్నారు. మరి మీ ప్రభుత్వమే ఉంది కదా, మరి జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తెస్తలేరు? ఇలా పెట్రోల్ డీజిల్ 2010
138 రూపాయల డాలర్లకు క్రూడ్ ఆయిల్ ఉంటే ఆ రోజు కూడా 63 రూపాయలకు మేము పెట్రోల్ డీజిల్ ఇచ్చినాం. ఆ రోజు ఈ రోజు మరి వారు 90 డాలర్లకు క్రూడ్ ఆయిల్ ఉంటే 110 రూపాయలు పెట్రోల్ చేస్తున్నారు. ఇది పెట్రోల్ క్రూడ్ ఆయిల్ యుద్ధం వల్ల పెరిగింది కాదు, విపరీతమైన ట్యాక్సులు పెంచినాడు మోడీ ప్రభుత్వం. మోడీ గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 9 రూపాయలు పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఉండే, డీజిల్ మీద 3 రూపాయలు ఉండే, కానీ ఇలా 32 రూపాయలు పెట్రోల్ మీద, అదేవిధంగా 31 రూపాయలు డీజిల్ మీద పెట్టినారు. అంటే ఎలక్షన్స్ వస్తే 10 రూపాయలు 15 రూపాయలు తగ్గించినారు. అంటే ప్రతిరోజు ఎలక్షన్స్ వస్తేనే ప్రజలు బతికే విధంగా తయారు చేస్తున్నారు వ్యవస్థని. థ్యాంక్ యూ. మేడం మీరు జరుగురు మేడం ఇంటర్వ్యూ వద్ద